హాయ్, వెల్కమ్ టు చందూస్ క్లౌడ్. ఈరోజు మనం చూడబోయేది ఫెన్సింగ్ కూసాలన్నమాట. అంటే చుట్టూరు వేసుకునే మామిడి తోటలకు కానీ, లేకపోతే ఇంటికి కానీ, లేకపోతే ఇంకా వేరే వేరే పంటలకు కానీ వేసుకునే ఫెన్సింగ్ అన్నమాట ఇది. సో ఈ ఫెన్సింగ్ బండలు ఎక్కడి నుంచి వస్తాయి, అవి ఎలా చేస్తారు, చేసిన తర్వాత వాటిని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, చేసిన తర్వాత వాటిని ఎట్లా భూమిలో నాటుకోవాలి, ఎంత లోతులో నాటాలి, వాటికి ఫెన్సింగ్ మెస్ అంటారు లేకపోతే ఫెన్సింగ్ కంబి అంటారు, వైరు, ఫెన్సింగ్ వైరు ఎలా వేయాలో ఈరోజు చూద్దాం. ప్రస్తుతానికి మనం క్వారీలో ఉన్నాము. క్వారీ అంటే పెద్ద ఒక బండలు గుట్టలుగా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనకి యూస్ఫుల్ అయిన ఒక పెద్ద బండరాయిని చూస్తున్నాం ప్రస్తుతానికి. అది లైన్స్ లైన్స్గా కట్ చేస్తున్నారు చూడండి. ఎందుకంటే 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు అట్లా ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్లో మనకి పొడుగ్గా స్క్వైర్లా కట్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క బండని 3 పీసులుగా కట్ చేసుకునేంతలాగా, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టి కటింగ్ చేస్తారు. ఇది 2 పద్ధతులు చేసుకోవచ్చు అండి. ఒకటి మాన్యువల్గాను కట్ చేయొచ్చు, లేకపోతే మిషన్తోనైనా కట్ చేసుకోవచ్చు అనమాట. మాన్యువల్గా కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి రాయిలు ఎక్కువ వేస్టేజ్ జరుగుతుంది. ఒకవేళ మిషన్ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. సో దీంట్లో ఏది వేస్ట్ కాదండి. సపోజ్ మనం 6 ఫీట్ అని చెప్పి కట్ చేసిన రాయిని సపోజ్ బై మిస్టేక్గా 2 పీసులు అయిపోయినా కానీ దాన్ని సర్వే రాయి కిందకి వాడతారనమాట. సర్వే రాయి అంటే తెలుసు కదా, ల్యాండ్ యొక్క మెషర్మెంట్స్ని కొలిచే రాయి అనమాట. దానికి ఒక 2 ఫీట్ లెంత్ ఉన్న, 1.5 ఫీట్ లెంత్ ఉన్న సరిపోతుంది. సో అప్పుడు దాన్ని సర్వే రాయి కింద కూడా అది పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మీరు రాయిని అయితే బాక్స్ బాక్స్లుగా ఇట్లా కట్ చేసుకునేస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ 3 పీసులు కట్ చేయాలన్నమాట మనం. ఆ కట్ చేసే దానికి ఇట్లా ఊలి అంటారు దీన్ని. అంటే దాన్ని రాయిలు దీనికి సమ్మెట్ తీసుకొని వాటి మీద కొడుతూ ఉంటారు. కొడుతూ ఉంటే అవి ఆటోమేటిక్గా వచ్చి రాయి అనేటటువంటిది 2 భాగాలు అయిపోతుంది అనమాట. అలా మనం చూసారు కదా, సమ్మెట్ తీసుకొచ్చి కొడుతున్నారు. సో అలా స్లోగా తట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి రాయి అనేది కొద్ది కొద్దిగా స్పేస్ గ్యాప్ వచ్చి సపరేట్గా విడిపోతుంది అనమాట. ఇలా ఎందుకు చేయాలి అంటే రాయి అనేటటువంటిది స్మూత్గా ఉండకూడదు అనేసి ఇట్లా చేస్తారన్నమాట. మాన్యువల్గా మిషన్తో కట్ చేస్తే నున్నగా వస్తుంది అనమాట, కాకపోతే గ్రిప్ ఉండదు. మనం మెష్ కట్టేటప్పుడు అది దాని మీద కూర్చోవాలి, లేకపోతే మెష్ వచ్చి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, తడుతూ ఉన్నారు చూడండి. ఆటోమేటిక్గా మన గ్యాప్ ఇప్పుడే కనిపిస్తూ ఉంది. కొద్ది కొద్దిగా తట్టే కొద్దికి మనకేమవుతుందంటే సపరేట్ అయిపోతుంది. చూసారా, అలా సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఈ లెఫ్ట్ సైడ్ ఉండే కానీ మళ్ళీ దీనికి ఉలి వేసుకోవాలన్నమాట. ఉలి వేసిన తర్వాత దాని అది కూడా ఇంకొక సపరేట్ పార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఇది 6 ఫీట్ స్టోన్ ఇది, ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే యూట్యూబ్ ఆ బండని మళ్ళీ 2 పీసులు చేస్తారనమాట. చూసారు కదా. సో ఒక స్క్వైర్ బాక్స్ని 6 స్టోన్స్ కిందకి తయారు చేస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడైతే ఇంత లావు వచ్చేటివి, ఇప్పుడు అన్నీ తెలుసు కదా మీకు, చిన్న వాటిలో పెద్ద లాభం చూడాలన్నట్టుగా దాన్ని కూడా 2 సన్నగా వచ్చేస్తారనమాట. ఇప్పుడు పెద్ద లావు ఉంటుంది. సో అది కూడా మనకి ఇలా ఒక స్క్వైర్ బాక్స్ని 6 స్టోన్ కిందకి తయారు చేస్తారు. చేసిన తర్వాత సపోజ్ ఏదైనా ఒక పెద్దగా ఏదైనా పెచ్చు అట్లా ఏదైనా ఉన్నా కానీ దాన్ని ఇట్లా మళ్ళీ మాన్యువల్గా దీన్ని పెచ్చులన్నీ ఎగరగొట్టేస్తారనమాట వీళ్ళు. ఎందుకంటే దాన్ని ఈ డైరెక్ట్గా పొలంలో పెట్టేసాం కదా, దాన్ని మళ్ళీ మనం లారీలో లోడ్ చేయాలా, అది ప్రాపర్గా కూర్చోవాలా లారీ లోడ్లో, తర్వాత మనం దాన్ని తీసుకొచ్చి పొలంలో దింపాలా, దింపిన తర్వాత మళ్ళీ దాన్ని లేబర్స్ని పెట్టి మనం భూమిలో పాతాలా, పాతిన తర్వాత మనం మెషిన్ను కట్టాలన్నారు. అందుకనేసి ఈ షార్పింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసారు కదా, ఒక లైన్ లాగా రాస్తున్నారు. ఆ లైన్ వరకు అది ఏంటంటే ఎక్స్ట్రా పిచ్ అనమాట, అది అది తట్టేస్తారనమాట. అలాగా ఈ ఇద్దరు చేసేది అదే అనమాట. సో తట్టేసేస్తే అది కొద్దిగా నీట్గా కనిపిస్తుంది రాయి కూడా అనమాట. సో కొనేవాళ్ళు కూడా దాన్ని చూసి కొంటారనమాట. సో చూసారు కదా, ఇది ఫైనల్ అయిన ప్రోడక్ట్ అనమాట. 6 ఫీట్ స్టోన్ ఫైనల్ అయిన ప్రోడక్ట్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి. సో ఒక్కొక్క సైజు ఒకటి ఉంటుంది. కొంతమంది 4 ఫీట్ వేస్తారు, 5 ఫీట్, 6 ఫీట్, 7 ఫీట్, 8 ఫీట్ అంటూ వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ తగినట్టుగా వేస్తారనమాట. ఇవి ఇవి చెప్పాను కదా, చిన్న చిన్న రాళ్ళు, అవి సర్వే పర్పస్ కోసం వాడతారనమాట. అయిన తర్వాత ఇట్లా లారీలో లోడ్ చేస్తారు, లైన్గా లోడ్ చేస్తారు. ఈ లారీ కూడా చాలా పెద్దదండి, నార్మల్ లారీ అయితే దీనికి సరిపోదు కాబట్టి పెద్ద లారీతోనే లోడ్ చేయాలన్నమాట. దీనికి చేసి ఇలా ఇప్పుడు లోడ్ చేసేటప్పుడు, అన్లోడ్ చేసేటప్పుడు కూడా కొన్ని రాళ్ళు పగిలిపోవచ్చు.
అలా పగిలిపోయిన రాళ్ళు కూడా మనకేం వేస్ట్ కాదు కాబట్టి అవి మనం సర్వే రాళ్ళ కిందకో లేకపోతే ఇంకేదైనా గుర్తుల కోసమో వాడుకోవచ్చు అనమాట. మీరు చూసే ఉంటారు కిలోమీటర్ రాళ్ళు అంటారు, మన మెయిన్ బైపాస్ రోడ్లోకి పోయేటప్పుడు కూడా మన కిలోమీటర్ రాళ్ళు ఉంటాయి, 1, 2, 3 అనేసి రాసి ఉంటారు. సో అట్లాంటి వాటికి కూడా అవి వాడతారు, కాకపోతే ఇంకొద్దిగా వెడల్పు ఉంటాయి అనమాట అవి. ఇప్పుడు మనకి లారీలో నుంచి వీళ్ళు అన్లోడ్ చేస్తున్నారనమాట. సో లోడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు మనకి అన్లోడ్ చేస్తున్నారు. అన్లోడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే రాయి పగిలి కాళ్ళ మీద ఎక్కడైనా పడినా కానీ చాలా డ్యామేజ్ జరుగుతుంది, కాలు విరిగిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఇందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి వీళ్ళు క్లారిటీగా నీట్గా దింపుతారనమాట మనకి. సో ఇలా లైన్గా పేర్చేయాలి, దింపేసి ఎట్లాంటి అట్లా ఉంచేయకూడదు. మనకు లైన్ ఇది మనకు వచ్చిన లారీ అనమాట. ఈ లారీ కూడా చూసారంటే ఆల్మోస్ట్ 4+4 = 12, 14 టైర్ లారీ అనమాట, ఇది పెద్ద లారీ అనమాట ఇది. సో లేకపోతే దాని యొక్క ఇది జరుగుదనమాట. సో ఇక్కడ మన లేబర్స్ ఆల్రెడీ ఒక 150 స్టోన్స్ దింపేసి బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చున్నారనమాట. చూసారా మనకి ఇప్పుడు 150 స్టోన్స్లో ఎన్ని రాళ్ళు బ్రేక్ అయిపోయినాయో. సో ఈ రాళ్ళన్నీ కూడా మేబీ సర్వే రాళ్ళ కిందకి వాడుకోవచ్చు, లేకపోతే ఏది ఎప్పుడైనా ఒకసారి పనికి వస్తాయి అనమాట, ఎవరికో ఒకరికి పనికి వస్తుంది ఆ రాయి అనమాట. సో మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ బ్రేక్లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. ఇది అయిపోయిన తర్వాత 500 రాళ్ళు ఈ మిగిలిన రాళ్ళు కూడా తర్వాత దింపేస్తారు. మాక్సిమం 3 అవర్స్లో దింపేస్తారండి. ఒక్కొక్క స్టోన్ కూడా ఒక 60 నుంచి 70 కేజీ. కాకపోతే ఇది దింపడం అంత ఈజీ కాదు, కొద్దిగా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి మిస్ అయిపోయి కాళ్ళ మీద ఎక్కడ పడితే ఇంకా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. సో కాబట్టి దీనికి తగిన ఎక్స్పర్ట్లు దీన్ని దింపడమే బెటర్ అనమాట. చూసారుగా ఇట్లా లైన్గా పెంచుకుంటూ ఉండాలి, లేకపోతే అవి ఎట్లాంటి అట్లా మనం జిగ్జాగ్ వేసేసినా కానీ మళ్ళీ రేపు మళ్ళీ తీసేటప్పుడు కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి మనం క్లారిటీగా క్లియర్గా తీసి పేర్చుకోవాలి, ఇట్లా లైన్గా పేర్చేసేయాలన్నమాట. పేర్చేసిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ మనం భూమిలో పాతుకొని మనం ఫెన్సింగ్ అనేది వేసుకోవచ్చు. ఇవి ఇంకొక దగ్గర ఉండే రాళ్ళు అన్నమాట, ఇక్కడ దింపేశారన్నమాట. ఇవి ఇక్కడ ఒక 200 స్టోన్స్ వరకు 7 ఫీట్ స్టోన్స్ అయితే దింపారనమాట ఇక్కడ. సో దీని తర్వాత ఇప్పుడు మనం పొలంలో ఎట్లా నాటి వీటికి ఫెన్సింగ్ కమ్మేది చూద్దాం. సో చూసారు కదా ఇది ఎలా నాటాలో మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇది మనమే కూడా నాటుకోవచ్చు, కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ ఇది మనం లేబర్కి ఇచ్చామంటే వాళ్ళు అయితే నీట్గా చేస్తారు. ఇప్పుడు చూసారు కదా హోల్ తీసేదానికి కూడా వాళ్ళు ఒకప్పుడు మనకి బోర్ వేసే మిషన్ ఉంటుంది, దాని కింద ఒకటి ఒక స్ట్రాంగెస్ట్ పీస్ ఐరన్ పీస్ లాగా ఒకటి ఉంటుంది, అది కింద తిరుగుతూ ఉంటే మట్టి పైకి వస్తుంది అన్నమాట. సో ఆ ఇన్స్ట్రుమెంట్తో వీళ్ళు హోల్ చేస్తారనమాట. ఇక్కడ హోల్ చేసేసి పైకి తీస్తే ఆటోమేటిక్గా హోల్ అనేటటువంటిది నీట్గా ఎక్సెస్ హోల్ లేకుండా వస్తుంది. ఇలా ఎందుకు చేస్తారంటే మనం గడ్డపార పార ఇంకా వీటితో తీస్తే గుంత పెద్దదిగా లోడేస్తాం అనమాట. అప్పుడు మళ్ళీ దాన్ని పూడ్చేదానికి చాలా ఎఫర్ట్ వేసి మట్టి అంతా ఫిల్ చేయాలన్నమాట. సో అలా కాకుండా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్తో చేస్తే మనకి స్టోన్ దిగేదానికి ఎంత హోల్ అయితే అవసరమో అంత హోలే పడుతుంది అనమాట దీంట్లో. చూసారు కదా అదే హోల్ చేసేసారు. ఇప్పుడు రాయితో దింపేస్తారనమాట. ఇప్పుడు దింపేసి దాన్ని కరెక్ట్ లెవెల్ చూడాలి, పక్కనే ఒక వైర్లాగా దారం కట్టినట్టు చూసారు కదా, ఆ దారం
వచ్చి ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కట్ ఉంటారు అనమాట. అప్పుడు స్ట్రైట్ లైన్లో మనం నాటే బండ్లని స్ట్రైట్గా ఉండాలి, లేకపోతే ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఆంధ్ర తమిళనాడులాగా నాటేస్తారనమాట. సో అందుకనేసి పోల్ని కరెక్ట్గా లెవెల్లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సపోజ్ 7 ఫీట్ పోల్ అయితే మనకి అన్నీ ఒకే లెవెల్లో దిగాలన్నమాట. సపోజ్ 1.5 ఫీట్ లోపల భూమిలో పాతినప్పుడు మనకి కొద్దిగా లోపలికి కనిపించింది అంటే అప్పుడు మన కొద్ది కింద మట్టి పోసి దాన్ని కొద్దిగా 1.25కి పైకెత్తాలన్నమాట. సో ఒక్కొక్క రాయి ఒక్కొక్క సైజులో కూడా వస్తాయి ఒక్కొక్క టైంలో. ఆ లెవెల్ వచ్చి కరెక్ట్గా మనం మెయింటైన్ చేయగలం. ఇప్పుడు చూడండి ఎత్తెత్తి పెడుతున్నారు కదా, ఎందుకంటే అది కొద్దిగా లోపలికి దిగేసింది, అందుకనేసి మట్టి పోసి పెట్టారన్నమాట. చూసారా లైన్గా నాటేశారన్నమాట, ఒక్కదాని పక్కన ఒకదాని పక్కన. సో ఇది మన డిస్టెన్స్ అనేటటువంటిది 5 ఫీట్ నుంచి 6, 7, 8 ఫీట్ వరకు ఒక్కొక్క రాయి డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసి నాటుకోవచ్చు. దీని తర్వాత మనం ఇప్పుడు దీనికి ఫెన్సింగ్ వైర్ని ఎట్టా చూస్తాము చూద్దాం. ఫెన్సింగ్ మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఒకటి బార్బుడ్ వైర్ అంటారు దీన్ని. బార్బుడ్ వైర్ అంటే మనకు ముళ్ళ కమ్మీలాగా జాయింట్లు జాయింట్లుగాను పట్టుకుంటే చెయ్యి గుంతల దగ్గర పడిపోయేలాగా ఉంటుంది ఇలాగా. ఇంకొక విధానం ఎలా ఉంటుందంటే ఇట్లా ఆల్రెడీ మిషన్తో అల్లిన బాక్స్ బాక్సెస్ టైప్లో ఇలా ఉంటుందన్నమాట నీట్గా. సో ఈ రెండు టైప్స్ ఆఫ్ ఫెన్సింగ్ని మనం వేసుకోవచ్చు. ఇది రోల్ టైప్లో వచ్చేస్తుంది అన్నమాట, రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం వైర్ టైప్లో అంటే నేను మెష్ టైప్లో చెప్తే ఇది సింపుల్, మనం చేసే పద్ధతి కూడా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ మెష్ అల్లేసి ఉంటారు కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. ఇది ఇట్లా బండలు నాటుకున్న తర్వాత మనం వైర్ అయితే తీసుకొని మనం కట్టు కమ్మీతో కట్టేస్తే సెట్ అయిపోతుంది అన్నమాట, ఈజీగా ఉంటుంది. కాకపోతే చిన్న కుక్క పిల్ల గొర్రె పిల్ల ఏది కూడా లోపలికి రాదు అన్నమాట. కాకపోతే మనుషులైతే ఈజీగా ఎక్కి దిగేయచ్చు అనమాట, ఎందుకంటే అది గుచ్చుకోదు కాబట్టి. అదేవిధంగా మనకి బార్బుడ్ వైర్ అయితే మనకి వర్క్ చాలా టైం కన్జ్యూమింగ్ వర్క్ అనమాట, ఎందుకంటే దాన్ని స్లోగా మనం అల్లాలి, లేకపోతే అది ఇది ఉంటుంది. బట్ ఇది పెద్ద పెద్ద బాక్సుల్లాగా ఉంటుంది, దీంట్లోకి ఎటువంటి కుక్కలు మేకలు అయితే వస్తాయి, బట్ పెద్ద పెద్ద జీవరాశులు అయితే రాలేవన్నమాట. అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది, కాకపోతే మనకి దీంట్లో వెళ్ళేదానికి భయపడతారన్నమాట చాలామంది, ఎందుకంటే ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కదా, ఎక్కడైనా పట్టిందంటే తెగిపోతుంది అన్నమాట మనుషులకైతే, మనుషులకి దిగాలంటే మాత్రం. బట్ ఇదే సేమ్ కూడా అనమాట జీవరాశులకు కూడా అదే ప్రాబ్లమే. పెద్ద పెద్దవి అయితే రావు, బర్రెలు ఆవులు పశువులు ఇట్లాంటివి అయితే రాలేవు లోపలికి. బట్ కుక్కలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, దీనిలో దూరగలిగినటువంటి అయితే లోపలికి వచ్చేస్తాయి అనమాట. సో మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏ ఫెన్సింగ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కాస్ట్ బట్టి కూడా మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫెన్సింగ్ గురించి అయితే. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.